నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాస్ రాజు. రాజు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను మ్యాన్ పవర్ సప్లై. ఎక్కడ ఉంటారు సార్? మీరు ఇక్కడ ఎంబీపీ కాలనీ. సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదండి, రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? తెలుగుదేశానికి ఇస్తే బాగుంటుందండి, చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు సార్? అంతే, ఇప్పుడు ఉన్న నాయకుల్లో అతను కొద్ది బెస్ట్, మిగతా అంతా అంతేం కాదు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. అంటే కారణం ఏంటండి బెస్ట్ అని? అంటే ఇప్పుడు ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా, ఆ రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు అన్నీ ఆయన సగం సగం చేసుకొచ్చారు, మిగతా వర్క్లు కంప్లీట్ చేయాలంటే ఆయన అయితే బాగా కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటా? చేంజ్ చూస్తే అంటే జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారండి? మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరికి ఇస్తే, ఎందుకంటే అంత అనుభవం లేని నాయకులు, అనుభవజ్ఞనే కాదు. చంద్రబాబు నాయుడు అయితే అనుభవించడం 40 సంవత్సరాల నుంచి అతనికి పార్టీ నడిపే ఎక్స్పీరియన్స్, తర్వాత రాజకీయంగా డెవలప్మెంట్కి. ఈరోజు ఢిల్లీ అది అన్నీ వెళ్ళారంటే అన్నీ మనకు అనుకూలంగానే చేస్తున్నారు. తర్వాత పవన్ జగన్ కనీస సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు, కనీసం సంఘీభావం కూడా తెలపలేదు వాళ్ళిద్దరు. మరి మన రాష్ట్రానికి ద్రోహులే కదా వాళ్ళిద్దరు. అది ఇప్పటివరకు పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఇప్పటివరకు 4 సంవత్సరాలు 8 నెలలు 6 నెలలు ఇట్లా అయింది. సో ఇప్పటివరకు అయితే పనితీరు ఏ విధంగా ఉంది సార్? అదేవిధంగా అసలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ప్రవేశ చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి నాకు తెలిసి అయితే అందుతున్నాయి, బాగానే వెళ్తున్నాయి ప్రజలకి, పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. తర్వాత ఏమైనా కంప్లైంట్లు ఇవి అయ్యో ఉంటే 1100 ఒకటి పెట్టారు కదా, దాని మీద ఏంటంటే ఆఫీసర్స్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఏదైనా ప్రజలకు ఇబ్బంది ఉన్నా దానికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా రియాక్షన్ అవుతుంది, బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే కేంద్రం ఏమో మేము ఇచ్చాము అని అంటున్నారు, రాష్ట్రం ఏమో ఏమి రాలేదని అంటున్నారు. అసలు ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం ఉందండి? ఇక్కడ ఏంటి ఇచ్చాను చెప్పాలి కదా, వాళ్ళు ఎంతెంత ఇచ్చామో దేనికి ఎంత ఇచ్చామో వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎందుకు చెప్పటం లేదు? వాళ్ళు చెప్తే మన వాళ్ళు తర్వాత దేనికి ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఈ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు దేనికి సమాధానం చెప్పటం లేదు. అది ఇంకో దీనికి ఎంత ఇచ్చాము, దీనికి ఎంత ఇచ్చాము, పోలవరంకి ఎంత ఇచ్చాము, లేకపోతే దీని అభివృద్ధి చెందడానికి ఎంత ఇచ్చాము అనేది చెప్పాలి. ఏమి చెప్పటం లేదు వాళ్ళు. మరి ఆ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు మేము దేనికి ఎంత ఇచ్చామని. వాళ్ళు ఏం చెప్పటం లేదు, వాళ్ళు చెప్పట్లేదు. లెక్కలు చెప్పమంటే మన వాళ్ళు లెక్కలు ఎక్కడ చెప్తారు? డబ్బులు ఇస్తే లెక్కలు చెప్తారు, డబ్బులు ఇవ్వకపోతే లెక్కలు ఏం చెప్తారు? అది థ్యాంక్ యూ సార్.